షిఫ్ట్ చేసి దాదాపు 15-17 రోజులు అవుతున్నా కూడా ఇప్పుడు నేను చూసొచ్చినటువంటి పాప ఇంకా కూడా వెజిటేటివ్ స్టేట్లోనే ఉన్నది. దాదాపుగా వెంటిలేటర్ మీదనే చాలా రోజుల నుంచి ఉన్నటువంటి సందర్భం. మనము చాలా బాధతో కూడినటువంటి పరామర్శ ఇది. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పసిబిడ్డల ప్రాణాలు పోతూ ఉంటే పట్టనట్టు ఉండడం సరికాదు. ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలైతే దాదాపుగా నెలకు 3 మంది యావరేజ్గా, ఇప్పటికే 42 మంది బిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి వాళ్ళు కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోవడం జరిగింది. అంటే యావరేజ్గా 10 రోజులకొక పసిబిడ్డ ప్రాణాన్ని ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటా ఉన్నది. ఇది సరైనటువంటి వైఖరి కాదు. అన్ని సంక్షేమ శాఖలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండడంతో మరి వారు సమయం వెచ్చించలేకపోతున్నట్టుగా కనపడతా ఉన్నది. ఒక్క 10 నిమిషాలు మీరు పాఠశాలల్ని పసిబిడ్డల గురించి ఆలోచించి రివ్యూ చేసినట్టయితే ఈ ప్రాణాలన్నీ కూడా కాపాడేటటువంటి పరిస్థితి ఉంటుంది. నిన్న పేపర్లో చూసాం, నారాయణపేటలో హాస్టల్లో అన్నంలో పురుగు వచ్చిందని చెప్పి పిల్లలందరూ ధర్నా చేస్తే స్వయంగా ముఖ్యమంత్రి గారు మరి రివ్యూ చేసిన తర్వాత తెల్లారి మర్నాడు కూడా మళ్ళీ అదే సీన్ రిపీట్ అయితే పిల్లలంతా ఇప్పుడు కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మరి కనబడతా ఉంది. దయచేసి ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీ ప్రాధాన్యతను గుర్తించండి. బిడ్డల ప్రాణాలు ప్రాధాన్యమైనటువంటి అంశంగా మీరు స్వీకరించి తక్షణమే చర్యలు చేపట్టవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను ఎస్టీ వెల్ఫేర్ అధికారి గారు శరత్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మరి వారు మేము చూస్తున్నాము, అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ ఆదిలాబాద్ టు ఆలంపూర్ మీరు ఏ ఒక్క పాఠశాల చూసినా, ప్రభుత్వ గురుకులం కావచ్చు, ఆశ్రమ పాఠశాల కావచ్చు, ఏది చూసినా కూడా ప్రతి పాఠశాలలో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ 42 మంది పిల్లలు 11 నెలల్లో చచ్చిపోయింది. అన్ని జిల్లాల నుండి ఉన్నారు కాబట్టి ఓవరాల్గా ఈ పాఠశాల వ్యవస్థనంతా కూడా మరి ధ్వంసమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి దాని మీద ఫోకస్ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదివరకు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటటువంటి పిల్లలు మరి మేము ఐఐటీ పోవాలనా, ఐఐఎంకి పోవాలనా, లేకపోతే ఎవరెస్ట్ అధిరోహించాలా అని చెప్పి ఉన్నతమైనటువంటి ఆశయాలు లక్ష్యాలతో ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం తెలంగాణ ప్రజలుగా చూసినాం. కానీ ఈ 11 నెలల్లోనే మరి ఆ పాఠశాలలు ఈ దుస్థితికి చేరుకొని 10 రోజులకొక పసిబిడ్డ ప్రాణం పోతుంటే కూడా ఉలుకు పలుకు లేకుండా ప్రభుత్వం ఉండడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటర్ఫియర్ అయ్యి తక్షణమే ఈ పరిస్థితిని చక్కబెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ 42 మంది కుటుంబాలకు కూడా ఎక్స్గ్రేషియా కింద 10 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోయిన ప్రాణం వెలకట్టలేనిది, పోయిన ప్రాణాన్ని తీసుకురాలేము, బిడ్డ దూరమైనటువంటి దుఃఖాన్ని తీర్చలేము, కానీ వారి ఆర్థిక కష్టాలలో స్వావలంబన ఇవ్వాల్సినటువంటి కనీస బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఆ పిల్లల కుటుంబాలకు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. పూరే తెలంగాణ బర్మే జితనే బి గవర్నమెంట్ గురుకుల ఆశ్రమ స్కూల్స్ హే, ట్రైబల్ వెల్ఫేర్ మైనారిటీ వెల్ఫేర్ స్కూల్స్ హే, హరేక్ స్కూల్ మే ఏ పిచ్లే 11 మహీనాఓ మే హమ్నే దేఖా హే కి 10 దిన్ మే ఏక్ లడకా యా లడ్కీ కా అన్ఫార్చునేట్లీ డెత్ హో రహా హే, మౌత్ హో రహీ హే, ఔర్ ఇన్ సబ్ కా రీజన్ ఫుడ్ పాయిజనింగ్ హే. జో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మైనారిటీ వెల్ఫేర్ స్కూల్స్ మే, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ మే దియా జా రహా హే వో బిల్కుల్ హీ గిర్ గయా హే, గిర్ చుకా హే. ఇసిలియే ఆజ్ ఛోటే ఛోటే బచ్చే హమారే ఆంకోం కే సామ్నే ఉన్కా జాన్ గవా రహే హే. మే యే సర్కార్ సే డిమాండ్ కర్తీ హూ, ఆప్ ఇమీడియట్లీ రివ్యూ కీజియే క్వాలిటీ ఏ జో బచ్చోం కే లియే ఖానా దియా జాతా హే మైనారిటీ వెల్ఫేర్ స్కూల్స్ మే, ఇస్కా క్వాలిటీ బడాయియే. జో కేసీఆర్ సాహబ్ కే సమయ మే ఆప్నే దేఖా, కేసీఆర్ సాహబ్ ఖుద్ రివ్యూ కర్తే తే బచ్చోం కో జిస్ తరీకే సే ఖానా మిల్తా తా వో ఖుద్ బఖుద్ రివ్యూ కర్తే తే, ఔర్ ఉస్ సమయ మే ఏసా హాల్ తా కి బచ్చే హమారే ఐఐటీ మే జా రహే తే, ఐఐఎం మే జా రహే తే, లేకిన్ ఆజ్ యావరేజ్ 10 దిన్ మే ఏక్ బచ్చీ యా బచ్చే కా మౌత్ హో రహా హే. దిస్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. సో వీ డిమాండ్ ద గవర్నమెంట్ టు ఇమీడియట్లీ టేక్ యాక్షన్. థ్యాంక్ యూ. జై తెలంగాణ.